యొక్క పాప పుణ్యములన్నింటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు. ఎలా లెక్క కడతాడు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్రగుప్తుడు అంటాను చూశారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు, ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాలరూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు, నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? రెండు లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఒక పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు, ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడొక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతూ ఉంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఇక్కడ ఓ గంట మోగుతుంటుంది, అలాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది, వాడికి నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడలేహ. ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే. ఆయన అయిపోయింది లెక్కను బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టిన వాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది. అక్కడతో ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు. మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం తొందర తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమకతలు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకే.